शिवराम गोविंद नारायण महादेवा, शिवराम गोविंद नारायण महादेवा, शिवराम गोविंद नारायण महादेवा। नडिचे देवुडु अन्न टैटिल उन्न श्री 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 कंचे परमाचार्य स्वामी वारु देशंलो अनेक క్రమ పారాయణలు జట పారాయణలు ఘన పారాయణలు అనేకం చేయించారు. బ్రహ్మలేని మా నాన్నగారు గుర్రపుల ఆంజనేయ గణపాఠి గారు, అలాగే ఘనశిఖరం గుళ్ళపల్లి వెంకటనారాయణ గణపాఠి గారు, చిట్టి సుబ్రహ్మణ్య గణపాఠి గారు, కోనపల్లి లక్ష్మీనరసింహ గణపాఠి గారు, జనస్వామి శ్రీరామ గణపాఠి గారు, దెందుకూరు వెంకటప్ప యజ్ఞనారాయణ యాజులు గారు, అలాగే మన కామావధాన చెరుకుమిల్లి కామావధాన గారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఆ పారాయణలో చాలాసార్లు పాల్గొన్నారు, చాలా బ్రహ్మాండంగా చేయించేవారు ఆయన. వారి యొక్క ప్రేరణతోటి ఈ కరోనా ఈ విపత్తును దృష్టిలో పెట్టుకుని బ్రహ్మశ్రీ ఒక మనిషి ఒక మానవుడు ఒక బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేయటం యజ్ఞం చేయటం సన్యాసం పుచ్చుకుంటాం ఆ మూడు అయితే వాడికి వాడి యొక్క జన్మ సార్థకత ఉంటుంది అనమాట. అలాంటి మహానుభావుడు ఆయన గందుపూరి వెంకటప్ప యజ్ఞనారాయణ పౌండరీక యాజులు గారిని ఆయన వేదాధ్యయనం చేసి ఘనాంతోధ్యయనం చేసి త్రికాండోత్సవతో అధ్యయనం చేసి అనేక మందికి చెప్పి అనేక మంది చేత యజ్ఞాలు యాగాలు అన్నీ చేయించి తర్వాత చిత్త చివరి సమయంలో ఆశ్రమ శ్రీకాడ యతీశ్వరుడయ్యి కాశీలో సిద్ధపొందాడు ఆయన. ఆయన కుమారుడు పెద్ద కుమారుడు దెందుకూరి పెద్దంది స్వామిలు గారు ఉంటారు ఆయన్ని హనుమద్ గణపాఠి గారు ఆయన. ఆయన ద్వితీయ కుమారుడు పెద్ద కుమారుడు ఆయన పెద్ద కుమారుడు యజ్ఞం చేశాడు, ద్వితీయ కుమారుడు యజ్ఞం చేశాడు. ఆ ద్వితీయ కుమారుడు మద్రాసులో చాలా కాలం ఉండి ఈ మద్రాసు ఈ చెన్నై ఇవన్నీ కూడా మనకి ఇది కాదు, మన జీవితానికి పరమార్థం కాదు. కృష్ణా జిల్లాలో పరమ పవిత్రమైన ఉయ్యూరు దగ్గర చిన్న గ్రామం కనకవల్లి. ఒకప్పుడు అక్కడ ఋగ్వేద పండితులు చాలా మహా పండితులు ఉండేవారు. అందులో చాలామందికి తెలిసిన వారు వెంపటి రామచేలు గారిని వెంపటి రామావధాన గారిని ఉండేవారు. ఆయన ఏదైనా పౌండరీకంలో ఈ బృహతి చెయ్యాలి అంటే ఆ శస్త్రాలతో ఆడుకునే వర్తాయి. అటువంటి మహానుభావుడు అటువంటి గ్రామం ఆ కనకవల్లి అనే పవిత్రమైన గ్రామం. మరి వీరికి ఎలాగ ప్రేరణ జరిగిందో తర్వాత మద్రాసు నుంచి కనకవల్లి వచ్చి హాయిగా నిత్యానుష్ఠానం అగ్నిహోత్రానుష్ఠానం చేసుకుంటూ పిల్లలకు వేదన చెబుతూ హాయిగా ప్రశాంత జీవనం చేస్తున్నాడు ఆయన. ఆయనకి ఈ కరోనా సమయంలో సంపూర్ణ జటపారాయణ అంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా ఉదయం పూట 9 దాకా 5 దాకా మన ఎస్వీబీసీ భక్తి ఛానల్లో తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు జటపారాయణ. అటువంటిది సంపూర్ణంగా ఒక 6 మంది విద్వాంసుల చేత ఆ కనకవల్లి గ్రామంలో చేయించాలనే ఆయనకు సంకల్పం కలిగింది. అది చాలా శ్లాఘనీయం, చాలా అభినందనీయం అన్నమాట. కేవలం జటపారాయణ చేయించడం అంటే అందులో అటువంటి చిన్న పల్లెటూరు టౌన్లో చాలామంది చేస్తూ ఉంటారు, పల్లెటూరులో చేయించే వాళ్ళు చాలా అలా పల్లెటూరు వచ్చి నివాసం చేయడానికే చాలామంది ఉత్సుకం చూపించారు. అటువంటిది ఆయన వచ్చి అక్కడ ఇలాగ రేపు ఈ సెప్టెంబర్ 19 నుంచి 30 దాకా ఇలా జటపారాయణ సంపూర్ణ జటపారాయణ చేస్తున్నాం పరమాచార్య స్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో అని చెప్పి అనేసరికి చాలా ఆనందం కలిగింది. కరోనా సమయంలో ఎవరు ఏ పని చేసినా కొంతమంది వస్తు వితరణ చేసి కరోనా బాధితులు ఆడుకుంటారు. అలాగే మన వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కరోనా సమయంలో ఇక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు పంపించి ఇక్కడ అన్నార్తుల్ని ఆదుకుంటూ ఉండటం జరుగుతూనే ఉంది. అలాగే విష్ణుభట్ల వారి జనాల్లో ఈ కరోనా సమయం ప్రారంభించిన నిగాయతో అసిధారావ్రతంగా అలాగే అన్నప్రదానం అలా చేస్తూనే ఉన్నారు వాళ్ళు. అలా అనేక మంది అనేక మా బ్రాహ్మణ సంఘాలు అనేది దాన్ని ఒకటే చెప్పేసాను నేను. అటువంటిది ఆ కనకవల్లి అంటే ఉయ్యూరు దగ్గర పక్కన పల్లెటూరు
ఆ ప్రాంతం వాళ్ళు ఎవరైనా సరే ఆ సావకాశం ఉన్నవాళ్ళు ఆ వేద శ్రవణం చేసి తరించవలసిందిగా కోరుతున్నాను. అది రేపు 19వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా ఆ కనకవల్లి గ్రామంలో ఆ దందుకూరి సీతారామాంజనేయ వాజపేయ సర్వతోముఖ యాజులు గారు నిర్వహిస్తున్నారు ఆయన చక్కగా. ఓం గురుభ్యో నమః హరే ఓం. సోమాయ పితృమతే పురోడాశకం షట్కపాలం నిర్మపదే పితృభ్యో వరేణ్యో ధానా పితృభ్యో అగ్నిశ్వాత్తేభ్యోవాజ్యాయ దుగ్ధే మంథమేతత్తేతు దయే చత్వారమేతత్తే పితామహ ప్రపితామహ ఏ చక్కామన్వత్ర పితరో యథాభాగం మందధ్వకోసు సందృశం త్వా వయం మఘవన్మంది ధీమహి ప్రణోనం పూర్ణవంధురస్తుతో యా శివశాగమానో యోజాన్మింద్రదేహరి అక్షన్నమే మదంతైవ ప్రియా దోషత అస్తోషదస్వభావో విప్రానుష్ఠయామతి యోజాన్మింద్రదేహరి అక్షం పితరో మే మదంత పితరోతి ధ్రువంత పితరో మే మృజంత పితర పరేత పితర సోమ్యాగంభీరై పతిభి పూర్యై అథా పితరోంసు విదత్రాగమపీతయమేన ఏ సదమాదం మదంతి మనోన్ బాహు వామహే నారాశికుంసేన స్తోమేన పితృణాం చ మన్మభి ఆన ఏతుమనపున కర్త్వే దక్షాయ దేవసే జోగ్య సూర్యం దృశే పునర్న పితరో మునో తదేవ్యోచన జీవం రాతకం సచేమే యదంతరిక్షం పృథివీ మృతజ్ఞాన్మాతరం పితరం వాజేజుంసిమా అగ్నిర్మాతస్వాదేన సోదారః పంచం ప్రముంచతు దురితాయాని చతుర్మా కరోతు మామనేన సం ఆపూర్యాస్థామా పూరేత ప్రతియా చధనేన చ జీవాయ నమో వప్పితర స్వధాయ నమో వప్పితరో మన్యవే నమో వప్పితరో గౌరాయ పితరో నమో భోయే తస్మిన్ లోకే స్థయిష్ట్వా గుస్తేను పితృదేవతానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దేవతానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవతానుగ్రహేణ
వేద పురుషానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సమరివారాణాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయభయాయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు శీఘ్రమేవ వంశాభివృద్ధిరస్తు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనా సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు హరో నామక సూక్ష్మకృమి సమూల నిర్వీర్య ద్వారా ప్రపంచ శాంతిరస్తు భారత సైనికానాం వీర్యవత్తర సిద్ధిరస్తు శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ